నమస్కారం, నా పేరు శివాన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో బ్యాంకు ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పబోతున్నానండి. ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మన గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ప్రతి ఒక్క దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో మనకి పనికొచ్చే కొన్ని అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఓకేనా? సో ఇందులో ముందుగా ఒకసారికి ఎంఎస్ఎంఈ లోన్స్ అండి. సో చాలామంది బిజినెస్ పర్పస్, అంటే స్మాల్ బిజినెస్ పర్పస్ చాలామంది లోన్స్ అయితే తీసుకున్నారన్నమాట. అయితే ఈ యొక్క కోవిడ్ కారణంగా ఏంటంటే, సో వీళ్ళకి మారటోరియం సౌకర్యం అనేది కల్పించారండి శక్తికాంత్ దాస్ గారు. ఓకేనా? అది కూడా ఒక 2 సంవత్సరాల పాటు, ఇప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల పాటు మార్టోరియం సౌకర్యం అయితే కల్పించారు. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే క్లియర్గా చదువుకోవచ్చు. ఓకేనండి? సో చిన్న తరహా పరిశ్రమలు అట్లాగే పర్సనల్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో అట్లాంటి వాళ్ళకైతే ఇంకో 2 సంవత్సరాల పాటు మారటోరియం అయితే విధించారు. సో చాలా వరకు స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇది పెద్ద ఓట్ని అయితే ఇస్తుందన్నమాట. ఓకేనా? అలాగే తర్వాత విషయం వచ్చేసరికి మనకి కేవైసీ గురించి అండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బ్యాంకులో మనం కొన్ని కొన్ని కార్యకలాపాలు చేయాలంటే కనుక మన అకౌంట్ సంబంధించి కేవైసీ అనేది సబ్మిట్ చేయాలంటే అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? కొన్ని కొన్ని బ్యాంక్స్ 2 సంవత్సరాలకి, కొన్ని కొన్ని బ్యాంక్స్ 6 ఇయర్స్కి ఇట్లా అప్డేట్స్ అయితే అడుగుతాయన్నమాట. సో దీని గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం ఎస్బీఐ గురించి. ఎస్బీఐ ఖాతాదారులకి ఏంటంటే ఈ మే 31 లోపు కేవైసీ సబ్మిట్ చేయాలి. ఓకేనా? కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మనకి బ్యాంక్ అఫీషియల్గా అయితే ట్విట్టర్లోను అట్లాగే కొన్ని కొన్ని మెసేజ్లు కూడా కస్టమర్లకి పంపించడం జరిగింది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు అయితే దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ కేవైసీ అనేది ఎప్పుడు సబ్మిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే మనం మాట్లాడుకున్నామండి. ఓకేనా? సో మీరు ఒకవేళ సబ్మిట్ చేయాలంటే కనుక మీరు బై పోస్ట్ ద్వారా అలాగే ఈమెయిల్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతూ వస్తున్నారు, ఈమెయిల్ ద్వారా కనుక సబ్మిట్ చేయాలంటే కనుక ఎవరికి సబ్మిట్ చేయాలి ఏంటని చెప్పేసి, మీ యొక్క బ్యాంకు బ్రాంచ్ ఏదైతే ఉందో సో వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాలండి. ఓకేనా? మీ యొక్క బ్యాంకు బ్రాంచ్కి అయితే సబ్మిట్ చేయాలి. మీ బ్రాంచ్ సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే ఉంటుందండి, సో దానికైతే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా? సో దానికి మీరు సెండ్ చేయాలన్నమాట, అంటే మీ యొక్క బ్యాంక్ సంబంధించిన ఖాతా వివరాలతో పాటు ఆధార్ కార్డు ఉండి, పాన్ కార్డు ఉండి, సో ఫోటో అనేది మీరు వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. ఓకేనా? సెండ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు అనేది అప్డేట్ చేసుకుంటారు కేవైసీని. ఓకేనా? బట్ మీకు సంబంధించిన బ్యాంక్ బ్రాంచ్ సంబంధించిన ఐడి, ఈమెయిల్ ఐడి అయితే మీరు తెలుసుకోవాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కానివ్వండి మీకు తెలుస్తుంది. ఓకేనా? లేకపోతే కనుక మీకు ఇక్కడ చూడండి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయండి, అంటే టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. సో వీటికి మీరు కాల్ చేసిన కానివ్వండి మీ యొక్క బ్యాంక్ బ్రాంచ్ సంబంధించిన ఈమెయిల్ ఐడి తెలుస్తుంది అనమాట. ఓకేనండి? ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా. సో ఆ విధంగా ట్రై చేయండి. అయితే ఈ యొక్క కేవైసీ సబ్మిషన్ గడువు అనేది శక్తికాంత్ దాస్ గారు అయితే పొడిగించారండి, అది కూడా డిసెంబర్ 31 లోపు. ఓకేనా? మీరు డిసెంబర్ 31 లోపు అయితే ఈ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, అప్పటి వరకు మీకు టైం అయితే ఉందన్నమాట. ఓకేనండి? ఈలోగా మీకు కుదిరితే కనుక బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళండి, లేకపోతే కనుక పోస్టల్ ద్వారా కానివ్వండి, ఈమెయిల్ ఐడి ద్వారా కానివ్వండి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్బీఐ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకు రావద్దని చెప్పేసి అయితే వాళ్ళు ప్రకటించారు. ఓకేనా? కోవిడ్ కారణంగా ఎవరు కూడా బ్యాంకు రావద్దని చెప్పేసి అన్నారు. సో మీరు పోస్ట్ ద్వారా కానివ్వండి, ఈమెయిల్ ద్వారా కానీ పంపించవచ్చు, బట్ మీకు డిసెంబర్ 31 వరకు అయితే టైం ఉందన్నమాట. ఓకేనా? శక్తికాంత్ దాస్ గారు ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఓకేనా? అట్లాగే ఇంకో విషయం వచ్చేసరికి ఓవర్ డ్రాప్ గురించి అండి. సో మీకు చాలామంది తెలిసే ఉంటుంది, అయితే ఈ యొక్క ఓవర్ డ్రాప్ సౌకర్యం సంబంధించిన ఈ యొక్క కాల పరిమితి ఏదైతే ఉందో, ఇంతకుముందు మనకి 36 రోజులు అయితే ఉండేదన్నమాట. సో దీన్ని 50 రోజులకి అయితే పొడిగించారన్నమాట. ఓకేనా? ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు శక్తికాంత్ దాస్ గారు. సో ఈ యొక్క కాల పరిమితి 36 రోజుల నుంచి 50 రోజులకి అయితే పొడిగించారన్నమాట. ఓకేనండి? ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారులు కేవైసీ సబ్మిట్ చేయాలంటే కనుక వాళ్ళకి డిసెంబర్ 31 వరకు అయితే టైం ఉంది, ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అలాగే ఎంఎస్ఎంఈ ఎవరైతే చిన్న తరహా పరిశ్రమ కోసం అని చెప్పేసి లోన్ తీసుకున్నారో అట్లాంటి వాళ్ళకి 2 సంవత్సరాల పాటు మారటోరియం ఫెసిలిటీ కల్పించారు, ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అట్లాగే ఓవర్ డ్రాప్ గురించి, ఓకేనా? ఈ యొక్క ఓవర్ డ్రాప్ ఫెసిలిటీ యొక్క సమయం ఏదైతే ఉందో అది 36 రోజుల నుంచి 50 రోజులకి పొడిగించారన్నమాట. ఓకేనా? ఈ విషయాలు అందరికీ క్లియర్గా అర్థమే కదండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.